వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రంగా పరిసరాలు లేకపోవడం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులందరికీ తెలియజేస్తూ అమిరినేని రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సరీ నుండి పాఠశాలలకు వచ్చే చిన్నారులు వారి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులకు తెలియపరిచారు. చిన్నారులందరినీ కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రమణమూర్తి పరీక్షించారు. చిన్నారులందరి బరువు, ఎత్తు, ఆహారం విషయాల పట్ల, ఆటపాటలు, వ్యాయామం పట్ల తల్లిదండ్రులు ఒక అవగాహన కలిగి ఉండాలని వైద్యులు తెలిపారు. రేపటి తరం ఆరోగ్యంగా ఉండడం మనందరికీ ఎంతో అవసరమని రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్లు అమిరినేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్యలు తమ అభిప్రాయం తెలిపారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ కోటిరెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పర్యవేక్షించారు. ఈరోజు ప్రతి పిల్లవాడికి న్యూట్రిషన్ చాలా ముఖ్యమైనది. వాళ్ళ జీవితంలో బలంగా ఎదగాలన్నా, సరిపోయినంత బరువు ఉండాలన్నా వాళ్ళకి సరైన ఆహారం అందించాలి. అందుకోసం ఈరోజు డాక్టర్ రమణమూర్తి గారి సారథ్యంలో పిల్లలందరూ వాళ్ళ సరిపడిన బరువు, ఎత్తు ఉన్నారని చూసి వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా సలహాలు, సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఈ న్యూట్రిషన్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ వయసులో వాళ్ళకున్న చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళు తెలుసుకోలేకపోవటం, మనం చెప్పకపోవటం జరుగుతుంది. వీటిని మనం ఆ వాళ్ళు వయసుకు తగ్గట్లుగా ఉన్నారా లేదనేది మనం డాక్టర్స్ ద్వారా చెకప్ చేయించేసేసి వాళ్ళు ఆ వయసుకు తగ్గట్టుగా హైట్ ఉన్నారా, హైట్ ఉంటే హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా, ఇవన్నీ కూడా మనం నిర్ధారణ చేయించి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి ముందుగానే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో అవి పూర్తిగా ఇదే సాల్వ్ అయ్యేటట్టుగా మనం ఈ న్యూట్రిషన్ డే జరుపుకుంటాం. అలానే శ్రీ ఆంజనేయ దివ్య చరిత విశేషాలు భక్తులను తరింపజేశాయి. స్థానిక నాజర్పేట శ్రీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ప్రారంభించిన సుందరకాండ ప్రవచన యజ్ఞంలో హనుమత్ ఉపాసకులు అప్పికట్ల వెంకటేశ్వర విశ్లేషణలు చేస్తూ ఆంజనేయుని దివ్య కథను వివరించారు. 23 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:45 నుంచి రాత్రి 8 వరకు ప్రవచన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుందరకాండ ప్రవచనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణరావు, హరినారాయణ పాల్గొన్నారు. పుట్టిన బిడ్డకు ఆధార్ నమోదు కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చామని జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ ఎం సనత్కుమార్ తెలియజేశారు. ఆధార్ నమోదు కార్యక్రమాన్ని ఆసుపత్రిలో మంగళవారం ప్రారంభించారు. పుట్టిన వారికి కూడా ఆధార్ ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందన్నారు. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయమని చెప్పారు. ఈ సౌకర్యం జిల్లాలోని ఇతర ఆసుపత్రులతో పాటు ఇక్కడ కూడా అందుబాటులోకి రావడం మంచి పరిణామమన్నారు. స్థానిక బురిపాలు రోడ్డులో ఉన్న వెస్ట్బెర్రీ పాఠశాల విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురు ప్రశంసలు పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ ఆశ్రమాన్ని సందర్శించి ఆ ఆశ్రమానికి నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వెస్ట్బెర్రీ పాఠశాల ప్రిన్సిపల్ సుమిత భట్టాచార్య, వైస్ ప్రిన్సిపల్ శివనాగ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనంలోనే ఈ సేవా దృక్పథం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో తమ చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దబడతారని చెప్పారు. ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి తమకు సహకరిస్తున్న వెస్ట్బెర్రీ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మేము ప్రతి సంవత్సరం క్యాష్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ గాంధీ ఆశ్రమంలో కొన్ని నిత్యావసర సరుకుల్ని మా పిల్లలు పాఠశాలకు తీసుకురావటం జరిగింది. అవి వాటిని ఇక్కడ మేము డొనేట్ చేయబోతూ ఉన్నాం. మరి చిన్ననాటి నుంచే ఈ యొక్క సామాజిక సేవ అనేటటువంటి ఒక దృక్పథాన్ని పిల్లల్లో పెంపొందిస్తే వాళ్ళు వాళ్ళ భావి జీవితంలో తమ చుట్టూ ఉన్నటువంటి అనేక మందికి సహాయం చేస్తారనేటటువంటి ఆ ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలని వెస్ట్బెర్రీ స్కూలు తరపున చేస్తూ ఉన్నాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో క్లస్టర్ 7 హైదరాబాద్లో జరిగిన వాలీబాల్ పోటీలలో తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానం సంపాదించారు. ఈ పోటీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 63 విద్యాలయాల క్రీడాకారులు పాల్గొనగా ఫైనల్స్లో రన్నర్స్గా నిలిచారు. విజేతలు తెనాలకు చేరుకోగానే గుంటూరు జిల్లా వాలీబాల్ సెక్రటరీ గోగినేని బుల్లిప్రసాద్ పూలమాలలు వేసి వారికి ఆహ్వానం పలికి అభినందించారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని సెంట్రల్ స్కూల్స్కు సంబంధించినటువంటి వాలీబాల్ పోటీలు హైదరాబాద్లో జరిగినాయి.
ఈ పోటీల్లో స్థానిక తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు వాలీబాల్లో పార్టిసిపేట్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి 60 టీముల్లో వీళ్ళ ప్రతిభ కనబరిచి మొట్టమొదటిసారిగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా మరోసారి పార్టిసిపేట్ చేసినప్పుడే వీళ్ళు రెండవ స్థానాన్ని అక్కడ పొందడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయం. అనంతరం వివేక సెంట్రల్ స్కూల్ కు ఊరేగింపుగా క్రీడాకారులను తీసుకువెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు పి రాఘవేంద్రరావు పాల్గొని క్రీడాకారులను అభినందించారు, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ వెంకట్రామ్, డీన్ అంబరీష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్, కోచ్ జెస్సీబాబు, శివకుమార్, పిఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అక్కడ మనకు ప్రతిఫల అపేక్ష ఏమి ఉండకూడదు. మనం ముందు మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు, మనం సమాజంలో అందరి చేత గౌరవం పొందే విధంగా మనం జీవించడానికి ఈ ఆటలు పనికొస్తాయి. అట్లాగే ఇప్పుడు మనం చూసాం ఆ పిల్లలు వాళ్ళకి ఏదో ఒక చిన్న సర్టిఫికేట్ ఇచ్చారు, నేను దాని గురించి చెప్పదలుచుకున్నాను. ఆ సర్టిఫికేట్ వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ కోసం ఆ పిల్లలు చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు వాళ్ళకి జీవితాంతం ఎంతో ఎంకరేజ్మెంట్, ఎంతో ఉత్సాహాన్ని వాళ్ళు ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి క్షణాల కోసమే వాళ్ళు నెలల నెలలు రైతుల మగళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళకున్న ఆ స్కిల్స్ని అక్కడ ప్రదర్శిస్తారు. ఒక చిన్న విరామం.